పెళ్ళికల వాళ్ళకి అది మనకు వచ్చేటట్టుంది కట్టుకుంటే మళ్ళీ చేసుకోవాలి మళ్ళీ మళ్ళీ అని అక్కడ వాళ్ళు కూడా అడుగుతారు పెళ్లి కూతురు చేరకంటే మీరే బాగుంది ఎక్కడ కొనుక్కున్నారు అని. ఊటి చూడక చాలా చక్కగా బాగాలేదు కదా అందులో డబుల్ గమనించు ఇంత ఫైన్ గా అసలు వాళ్ళకి నీసే వాళ్ళకి నిజంగా హ్యాట్స్ ఆఫ్. అండ్ చూడు ఎంత బాగా నాకు తెలిసి ఈ కలర్ మరూన్ కలర్ ఎల్లో మస్టర్డ్ ఎల్లో ఇవన్నీ పెళ్లికి మంచి చెవులకు హెవీ రింగ్స్ పెట్టుకుంటే బుట్టాలు ఏమో చాలా బాగుంటది. దీనికి నాకు తెలిసి బ్లౌజ్ ప్లెయిన్ గా ఇచ్చింటారు బార్డర్ కానీ నిజంగానే అలాగే ఉత్త బార్డర్ వేసేసుకొని ప్లెయిన్ కుట్టించేసుకుంటే చాలా బాగుంటుంది. నేను చూస్తా ఇది నాకు నచ్చేసింది ఇది పక్కన పెట్టేస్తే చూద్దాం ఓకే ఎందుకంటే ఈ కలర్ కాదని లేకపోతాను దీనికి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది సరే ఇప్పుడు పెళ్లి వాళ్ళు ఇంకా వస్తారు కదా వాళ్ళకి కూడా మనం మిగల్చాలి అన్ని మాత్రం తీసేసుకుంటే వాళ్ళకు కూడా ఇక్కడే సజెస్ట్ చేశాను చూస్తాను నాకు పెళ్లి సందడంతా మనదేనమ్మా మరి ఉంటుంది పెళ్లి కూడా చూడు ఎంత ఫైన్ వర్క్ ఎంత ఫైన్ డిజైన్ సిల్వర్ రెడ్ అంటే ఆ కాంబినేషన్ సిల్వర్ కాదు గోల్డ్ కాదు అన్నట్టుంది చూడు కంప్లీట్ సిల్వర్ అని చెప్పలేవు కంప్లీట్ గోల్డ్ అని చెప్పలేదు ఎంత బాగుందో. అండ్ ఆరెంజ్ మీద ఈ మెరూన్ వచ్చింది కాబట్టి అది కొంచెం రిలాక్స్డ్ గా ఉంది కంప్లీట్ ఆరెంజ్ ఉన్నా కూడా అది దీనికి బ్లౌజ్ ఏమో నాకు తెలిసి ఇలా ఇచ్చారు చాలా బాగుంది చాలా బాగుంది బార్డర్ ఇచ్చేసారు సెల్ఫ్ ఇదంతా సెల్ఫ్ ఇచ్చేసారు చాలా చక్కగా ఇది కూడా పక్కన పెట్టుకో బార్డర్ చాలా బాగుంది సూపర్ ఒక పని చేద్దాం రెడ్ గ్రీన్ రెడ్ గ్రీన్ పక్కన ఇవి నో చెప్పడానికి లేని కలర్స్ ఇది మనం చూసే ఇగో ఇలాంటిదే నాకు నచ్చుతుందా నా సారీ ఇన్స్టా రీల్స్ లో కూడా ఉంటుంది చూసారు రీసెంట్ గా కూడా ప్రవేశం అయితే కట్టుకుందా మరగా నీకు గుర్తుందా గుర్తుందా ఎంత నచ్చుతుందో చీర కొంచెం డార్క్ నాది కాకపోతే ఆ కలర్ ఇదే పింక్ బ్లౌజ్ నా చీర తక్కువ మీ దగ్గర పొందితే బాగుంది అంటే ప్రైస్ కూడా డిఫరెన్స్ ఉంది డిఫరెన్స్ అసలు ఏం కలర్ అబ్బా భార్గవి ఇలా చూపించి ఇలాంటివి తెచ్చి చూపించి ఇలాంటివి తెచ్చి గిఫ్ట్ చేసి ఇప్పుడు ఏ చీర కొనాలో ఎన్ని చీరలు కొనాలో మాటలే మాట్లాడుకోవడాలే నాకు ఇక్కడ అర్థమైంది ఏంటి తెలుసా మన నగరంతో పని ఉండదు ఇక్కడ ఈ చీర బ్లౌజ్ అది మంచి ఇయర్ రింగ్స్ అంతే మంచి ఇయర్ రింగ్స్ ఇది కూడా గోల్డ్ అండ్ వచ్చింది చూసావా పర్పుల్ కి రెడ్ బ్లౌజ్ ఇచ్చారు బ్లౌజ్ ప్లెయిన్ మళ్ళీ బార్డర్ బార్డర్ ఎంత బాగుంది చాలా బాగుంటున్నట్టు ఏ చీర ఏ చీరకి ఏ చీర ఒకదానికి ఒకదానికి అసలు సంబంధమే లేదు అంతే ఏ కలర్ ఆ కలర్ ఏ డిజైన్ ఆ డిజైన్ ఇది ఎంత ఓపిక బాగుంది అదే ఆ ఎమోషన్ ఉండాలి నీకు సారీ నువ్వు అంటావు సారీ కట్టుకున్నట్టు నీకు సారీతో చాలా ఎమోషన్ ఉంది ఉంది బికాస్ నువ్వు అలా అంత మనసు పెట్టి కొంటావు నాకు తెలుసు కదా మేడం ఈ సారీ మీరు తీసుకోండి మీ బ్లౌజ్ కూడా మ్యాచ్ అవుతుంది అంటే బ్లౌజ్ మ్యాచ్ ఇలా మాత్రం కుదరదమ్మా నాకు ఏ చీరకి ఆ బ్లౌజ్ ఉండాల్సిందే బాగా డిజైన్ చేయాల్సిందే సరే ఇది ఇది కూడా బాగుంది దీనికి కూడా ఆ రెండు ఈ మూడు పెడతాము తనంత మాట చెప్పింది కాబట్టి ఇచ్చే తీసుకోవాలి కదా
నేను అదే గ్రీన్ రెడ్ ఇది మూడు పక్కన పెట్టాను. మూడు పక్కన. ఓ మై గాడ్. పెద్దదాని పెళ్లికి ఇంకా దాన్ని తీసుకొచ్చారంటే అది చీరలు ఐదు చీరలు అంటారు కదా పెళ్లికి, యాభై ఉంటది. అది చెప్పింది కూడా ఉంది తెలుసా, నేను అన్ని భార్గవతతో భార్గవత కలర్ కాంబినేషన్స్ భార్గవత టేస్ట్ దానికి అర్థమైంది. అక్కడే తీసుకుంటా అక్కడే తీసుకుంటా అంది. నేను బ్లౌజ్ ఏంటా అని చూస్తున్నాను నేను అప్పటి నుంచి. నాకు తెలిసి ఇది ఇది క్లైన్ ఇక్కడ ఉన్న మాడం కాదు అక్కడ ఉంది. ఇది యాక్చువల్ గా ఆనంద కలర్ అంటారు కదా, ఎందుకంటే ఆనంద బ్లూ అని. ఆనంద బ్లూ అని ఎందుకంటారు అంటే అంత ఆనందంగా ఉంది చూడగానే. చాలా బాగుంది అందుకనే ఇది ఆనంద బ్లూ. ఇది ఇది కూడా పక్కన పెట్టిద్దా. కృష్ణుడికి చాలా ఇష్టమైన కలర్ ఇది. నాకు అన్నయ్య అంటే చాలా ఇష్టం మరి. మరి అందుకే ఈసారి మీకు అన్నయ్య ఈ చీర కొని అయ్యా అంతే అంతే అయ్యా ఇంకో మాట లేదయ్యా సరేనా అయ్యా. కొని అయ్యా అనకూడదు కొనిచ్చేసావు అన్నారు. కొనిచ్చేస్తాను కొనిచ్చేసావు అంతే కొనిచ్చేసాం. మాటలే మాట్లాడుకోవడాలి నాకు ఈ కలర్ బెస్ట్ షేడ్స్ ఈ కలర్ ఉంది నాకు వాళ్ళు రెడ్ ఎల్లో వేసినా సరే ఇది వేస్తే మాత్రం ఇంకోటి కనిపించింది. అంటే డిజైన్ కూడా చూడండి అంటే నాకు తెలుసు వచ్చేసి బార్డర్ వచ్చింది చీరలు హెవీగా ఉంది వస్తాయి అంటే ఇంకా నీకు ఇంత వర్క్ వచ్చింది సారీ మొత్తం బ్లౌజ్ కూడా అంత ఘాటీగా ఉంటే బాగుండదు. సో సింపుల్ గా ఉంది బార్డర్ కూడా రెగ్యులర్ గా కాకుండా డిఫరెంట్ గా వచ్చింది. నాలుగు సారీలు ఒక పర్పుల్ ఇందాక ఆనంద బ్లూ రెడ్ గ్రీన్ ఆ నాలుగులో తిరుగులేదు చాలా బాగుంది. ఇంకో డిఫరెంట్ చూపిస్తాను మేడం ఈ చీర స్పెషాలిటీ నేను చెప్తాను నాకు తెలిసి.